శాసన మండలికి వివిధ రంగాల నుంచి ఎన్నికవుతారు ఉదాహరణకు పట్టభద్రులు కొంతమంది ఎన్నుకుంటారు అలాగే టీచర్స్ కొంతమందిని ఎన్నుకుంటారు స్థానిక సంస్థల ప్రతినిధులు కొంతమంది ఎన్నుకుంటారు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు ఎన్నుకుంటారు సో తెలంగాణలో ఇప్పుడు ఆరు ఎమ్మెల్సీ స్థానాలు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకొని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి జూన్ థర్డ్ నుంచి ఇవి ఖాళీ అయ్యాయి ముఖ్యంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పార్టీ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ఇలా ఆరుగురు మొత్తం మంది రిటైర్ కావడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి సహజంగా ఇప్పుడు ఎన్నికలు జరగాలి ఖాళీలు ఏర్పడక ముందే ఎన్నికలు జరుగుతాయి కానీ కరోనా వల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి ఈ మధ్య ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టాలనుకు పెట్టడానికి పరిస్థితులు ఉన్నాయా మీ అభిప్రాయం చెప్పండి అని చాలా విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది కరోనా వల్ల ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు అని ఆశ్చర్యం ఏంటంటే ఒకవైపు హుజురాబాద్ ఎన్నికకు పార్టీ ప్రిపేర్ అవుతోంది కానీ అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు పరిస్థితులు బాగాలేవన్నారు ఎవరు ఎన్ను వీళ్ళని ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరు ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు తెలంగాణలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు అందులో ఈటల రాయేందర్ రాజీనామా తర్వాత నూట పద్దెనిమిది మంది కేవలం నూట పద్దెనిమిది మంది మాత్రమే ఓటింగ్ చేసే ఎన్నికలు కరోనా వల్ల వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది వాస్తవానికి ఈ ఎన్నికలు కూడా వాస్తవంగా ఏకగ్రీవం కావచ్చు ఎందుకంటే టీఆర్ఎస్కున్న బలం రీత్యా ఆరు కారు సీట్లు పోటీ లేకుండా గెలుచుకునే అవకాశం కూడా ఉంది ఇక పోలింగే జరగకపోయే అవకాశాలే ఎక్కువ ప్రతిపక్షాల అభ్యర్థిని కూడా పెట్టకపోవచ్చు పోలింగే జరిగినప్పుడు ఇక కరోనా అనే అడ్డంకి ఎక్కడికి వస్తుంది మరి ఎందుకని అన్నారు మరి నిజంగానే కరోనా కొరకే ఆగుతున్నారు అనుకుంటే ఎన్ని కార్యక్రమాలు నడపడం లేదు హుజూరాబాదు ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరికలు ఉన్నాయి వందలాది మంది వచ్చి చేరినప్పుడు ముఖ్యమంత్రి హాజరవుతున్నాడు ఆ మీటింగ్లకు తెలంగాణ భవన్లో ప్రగతి భవన్లో సమావేశాలు జరుగుతున్నాయి ఇటీవల కౌశిక్ రెడ్డి పెద్దిరెడ్డిలు చేరినప్పుడు వందల సంఖ్యలో కార్యకర్తలతో పాటు చేరారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ఒక్క గ్రామానికి వెళ్ళి తాను దత్త తీసుకున్న గ్రామంలో రెండు వేల మందితో సహపంక్తి భోజనాలు చేశారు వరంగల్లోను కరీంనగర్లోను వివిధ చోట్ల మా జిల్లాలలో పర్యటనలు జరిపారు కేసీఆర్ ఈ మళ్ళీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైన రివ్యూ చేసేందుకు త్వరలో మళ్ళీ హాలియా వెళ్తున్నారు హుజూరాబాదులో ఎన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి ప్రగతి భవన్లో దళిత బంధు సమీక్ష వందల వందల మందితో ఇటీవల మీటింగ్ జరిగింది వీటన్నిటికీ లేని అడ్డంకి అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ స్థానాలకే ఏంటి అడ్డంకి అది కూడా నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఓటేస్తారు ఓ పెద్ద హాల్లో జూబ్లీ హాల్లో ఓటింగ్ పెడతారు రోజులో ఎనిమిది గంటల పాటు పోలింగ్ ఉంటుంది అంటే వచ్చి ఇరవై గంటకొచ్చి పదిహేను మంది ఒట్లేస్తారు ఆ పదిహేను మంది కూడా నాలుగు మూలలు వేస్తే అసలు ఎవరికైతే కరోనా అవకాశం లేదు వీళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్లు కూడా వేసుకున్న వాళ్ళు ఉంటారు ఏ రకంగా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కోవిడ్కి సంబంధం లేదు మరి అయినా ఎందుకు వాయిదా కోరింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టీఆర్ఎస్ పోటీ లేకుండా గెలిచే స్థానాలి కదా ఈ ప్రశ్నకు రెండు రకాల వ్యాఖ్యనాలు రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి ఒక వ్యాఖ్యానం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలామంది ఆశాభావులు ఉన్నారు ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు ఈ గతంలో ప్రామిస్ చేసినవి ఉన్నాయి వ్యక్తులకు ముఖ్యమంత్రి ప్రామిస్ చేస్తూనే ఉన్నారు ఉదాహరణకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నోముల భరత్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు స్థానికంగా పార్టీ నాయకుడు కోటిరెడ్డి వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు అలాగే హేమ హేమీలు ఉన్నారు ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విద్యాసాగర్ కడియం శ్రీహరి వెంకటేశ్వర్లు వీళ్ళందరికీ మళ్ళీ టికెట్ ఇవ్వాలా లేదా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా కోట్రెడ్డికి హామీ ఇచ్చారు కనుక ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే అదే జిల్లా నుంచి మళ్ళీ సుఖేందర్ రెడ్డి విద్యాసాగర్ ఇద్దరు కూడా అదే జిల్లా సో మరి మూడు మూడు ఎమ్మెల్సీ ఆరులో మూడు ఒక్క నల్గొండ జిల్లాకి ఇవ్వలేడు సో ఇచ్చిన తర్వాత వీళ్ళని మంత్రి పదవుల్లో తీసుకోవడమా లేదా ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి వాస్తవంగా ఇవాళ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇద్దరు రిటైర్ అయ్యారు సో తాత్కాలిక చైర్మన్ నాయకత్వంలో కౌన్సిల్ నడుస్తుంది సో ఇలాంటి ఆశావాహులు చాలామంది ఉన్నారు కనుక హుజూరాబాద్ ఎన్నికకు ముందు ఈ పంచాయతీ ఎందుకు ఒకరికి ఇచ్చిన తర్వాత ఇంకొకరు అసంతృప్తి చెందుతారు సో ఈ అసంతృప్తి సెగలతో తలనొప్పి ఎందుకు అనే ఆలోచన ఉందని కూడా అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కడియం శ్రీహరి అసంతృప్తి ఉన్నాడని చాలా రోజులు వార్తలు వచ్చాయి ఆయన అసలు పార్టీ నుంచే వెళ్ళిపోతాడని కూడా వార్తలు వచ్చాయి అఫ్కోర్స్ కడియం శ్రీహరి దాన్ని ఖండించారు ఈలోగా వరంగల్ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఏకంగా శ్రీహరి కడియం శ్రీహరి గారి ఇంటికి వెళ్ళి లంచ్ చేశారు కొంత ఆ స్పెక్యులేషన్ ఆగింది సో ఇలా రకరకాల స్పెక్యులేషన్ నల్గొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంపీలో జరిగిన సమావేశాల్లో కేసీఆర్ పట్ల స్వరం వినిపించారని చెప్పి అతనిపై చర్య తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి సో ఈ గందరగోళం అంతా ఉంది కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం ద్వారా కొన్ని రాజకీయ సంకేతాలు వెళ్తాయి ఈ రాజకీయ సంకేతాలు హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు వెళ్తే లేని గందరగోళం వస్తుందా ఇప్పటికే ఈటల రాజేందర్ తిరుగుబాటుతో అనవసరంగా తలనొప్పి తెచ్చుకున్నామన్న భావన టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది మీరు టీఆర్ఎస్ నాయకులను అడిగితే మా సార్ అనవసరంగా బురదలు రాయేశాడు ఆ బురదంతా మొత్తం షర్టు మీద చిమ్మింది ఇప్పుడు దాన్ని కడుక్కోలేక అవుతున్నాడు అంటున్నారు సో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కూడా ఇంకా ఒకరో ఇద్దరు అసంతృప్తులు ఈ మండలి సో హుజురాబాద్ ఎన్నికకు ముందు కనుక అసంతృప్తి రాగం వినిపిస్తే లేని పంచాయతీ ముందుకు వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేర్చుకునే పనిలో ఉన్నారు కేసీఆర్ అందువల్ల అత్యంత రాజకీయ ప్రతిష్ట కలిగినటువంటి హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఎమ్మెల్సీ ఎన్నికల్ని వాయిదా కోరారు అనేది మొదటి ఎక్స్ప్లెనేషన్ రెండవ ఎక్స్ప్లనేషన్ ఏంటంటే అసలు హుజురాబాద్ ఉప ఎన్నికకే వాయిదా వేసేందుకు ఇది ఒక ఎత్తుగడ సో ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నిక ఎంత ఆలస్యమైతే అంత టీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుంది అనే వాదన ఉంది అది బీజేపీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది ఒకవేళ ఈ ఉప ఎన్నిక ఆలస్యమైతే ఈటల రాజేందర్ పోటీ చేయకుండా భార్యను ఈటల జమునను పెట్టే అవకాశం ఉంది అని కూడా వార్తలు వచ్చాయి ఎందుకంటే సింపతి ఫ్యాక్టర్ అనేది రోజులు గడుస్తున్న కొద్దీ తగ్గిపోతుంది ఈ కేసీఆర్ అన్యాయం చేశాడు రాజేందర్ మొదటి నుంచి కేసీఆర్తో ఉన్నాడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్న తను పక్కకు పెట్టారు ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా రోజులు గడుస్తున్న కొద్దీ వీక్ అవుతుంది సో ఈటల రాజేందర్ పట్ల సానుభూతి సెంటిమెంట్ వీక్ అవుతుంది ఈలోగా పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా ఆ టైం దొరుకుతుంది ఇంకా ఆలస్యమవుతున్న కొద్దీ ఇప్పటికే దళిత బంధు హుజురాబాద్ నుంచి ప్రారంభిస్తున్నారు ఐదు ఐదు వేల మందికి ఇస్తామని అంటున్నారు పెద్ద ఎత్తున అభివృద్ధికి గ్రాంట్లు ఇస్తున్నారు పార్టీలో ఇతర పార్టీల వాళ్ళు చేర్చుకుంటున్నారు ఇప్పుడు కౌశిక్ రెడ్డి పెద్దిరెడ్డి ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఇలా చేర్చుకుంటున్నారు ఈ ఎలక్షన్ మేనేజ్మెంటు పొలిటికల్ మేనేజ్మెంటు ప్రభుత్వ పథకాలు స్కీములు కార్యక్రమాలు అమలు అమలు చేయడం ఈ డైమెన్షన్స్ అన్నీ పెంచుకోవటానికి సమయం దొరుకుతుంది అందువల్ల హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేసడానికి ఒక గ్రౌండ్ కొరకే ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదాను రాష్ట్ర ప్రభుత్వం కోరింది అని ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా వేసిన తర్వాత హుజూరాబాద్ ఎన్నిక జరపడానికి ఏ హేతుబద్ధత ఉండదు ఎందుకంటే నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఓటేసడానికి కరోనా అడ్డంకైతే ఇక హుజూరాబాద్లో లక్షలాది మంది ప్రజలు ఓటేసానికి కరోనా అడగ్ కాదా మళ్ళీ ఈలోగా కేసులు కూడా పెరుగుతున్నాయి అందువల్ల హుజూరాబాద్ ఎన్నికల వాయిదా వేయించాలి అనే ఎత్తుగడతోనే ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదాను కోరారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి బట్ ఏదైనా ఒక్కటి మాత్రం నిజం నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఓటు వేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కరోనా కారణాల వాయిదా కోరడంలో ఏ రకమైన బేస్ హేతుబద్ధత లేదు ఔచిత్యం లేదు ఖచ్చితంగా రాజకీయ వ్యూహంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదాను రాష్ట్ర ప్రభుత్వం కోరింది అన్నది మాత్రం నిజం